ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్నాయి గతంలో ఇదే జన్మభూమి కమిటీలు సేవలు అందించాయి కానీ కొన్ని చోట్ల చుక్కలు చూపించాయి ఇప్పుడు అదే వ్యవస్థను ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడుతుంది దీంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది గత ఐదేళ్ల కాలంలో ఎటువంటి కమిటీల సిఫారసులు నేతల ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు మంచి సేవలు అందించారు వారి స్థానంలో ఇప్పుడు జన్మభూమి కమిటీలు వస్తుండటంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది ఏపీలో కూటమి సర్కార్ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఎన్నికలకు ముందు ప్రకటించేందుకు సంకోచించిన జన్మభూమి కాన్సెప్ట్ ను తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు తాజాగా ఆయన వచ్చే జనవరి నుంచి జన్మభూమిని ప్రారంభించనున్నట్టు చెప్పేశారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రారంభించిన జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకురానున్నారనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీ ఈ విషయాన్ని ప్రస్తావించింది జన్మభూమి కమిటీలను తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అప్పటి సీఎం జగన్ చెప్పుకొచ్చారు అయితే ఆ సమయంలో టీడీపీ నాయకులు ఎవరు దీనిపై స్పందించలేదు చాలా మౌనంగా ఉన్నారు దీనికి కారణం ప్రజల్లో జన్మభూమి కమిటీపై అనేక అపోహలు అనుమానాలు వంటివి ఉన్నాయి దీంతో జన్మభూమి కమిటీలు అంటేనే వివాదంగా మారాయి రెండు జన్మభూమి కమిటీలు చేసిన రచ్చ అంత ఇంత కాదనేది వైసీపీ నేతల మాట ఎక్కడికక్కడ ప్రజలను దోచుకున్నారన్నది కూడా అప్పట్లో వచ్చిన విమర్శలను బట్టి తెలుస్తుంది దీంతో ఒకానొక సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబు వీటిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు నిజానికి పార్టీ కోసం పనిచేసిన వారిని జన్మభూమి కమిటీలోకి తీసుకున్నారు వారికి నేరుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు కానీ క్షేత్ర స్థాయిలో వారు అన్నట్టుగా సాగిపోయింది ఈ పరిణామాలే అప్పటి సర్కారుకు పెద్ద తలనొప్పిగా పరిణించాయి చివరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జన్మభూమి కమిటీలను కూడా ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు తన ప్రచారంలో చెప్పుకొచ్చారు కానీ ఆయన అధికారంలోకి రాలేదు ఇక ఏడాది జరిగిన ఎన్నికల్లో అసలు ఈ ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళ్లారు ఇక ఇప్పుడు మాత్రం జన్మభూమి కమిటీలకు పచ్చ జెండా ఈ కాన్సెప్ట్ మంచిదే అయినా నియంత్రణ చాలా ముఖ్యం విచ్చల విడతనానికి ప్రజలపై పెత్తనం చేసేందుకు అవకాశం లేకుండా చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ గతంలో మాదిరిగా వదిలేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు తప్పకపోవచ్చు